చెప్పు. సార్, ఈ సంవత్సరం కూడా టెండర్ వేరే కంపెనీకి దక్కింది సార్. వాట్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కానీ మనం అందరికంటే తక్కువ కోట్ చేసాం కదా. ఐ నో సార్, బట్ స్టిల్ వి ఆర్ హెల్ప్లెస్. షిట్. రా బాబురా, ఇంత ఆలస్యమైంది ఏంటి నానా? అవునమ్మా, టెండర్ పని వల్ల లేట్ అయింది. భువన్, ఆఫీస్ నుంచి నా కాల్ వచ్చింది. ఈసారి కూడా నీకు టెండర్ రాలేదు కదా? అయ్యో, ఇప్పుడే కదా వాడు ఆఫీస్ నుంచి వచ్చాడు. కాస్త ప్రశాంతంగా. ప్రశాంతంగా ఎలా ఉండాలి? గత 4 ఏళ్లలో వీడు 5 కోట్ల నష్టం తెచ్చాడు. అంత బాగా ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు. ఈ పార్టీకి మంచి పొజిషన్ లో ఉండేవాడు. నా వల్ల నష్టం వచ్చింది కాదన్ను, కానీ ఆ డబ్బు కూడా బిజినెస్ లో వచ్చింది. మళ్ళీ బిజినెస్ లోనే సంపాదించుకోవచ్చు. మరి జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తానని ఎందుకు వెళ్ళావు? నువ్వు ఆర్మీలో సెలెక్ట్ అయ్యావు కదా. ఎందుకు వదిలేశానంటే నాకు డబ్బు కావాలన్నా, ఆర్మీలో పొజిషన్ కాదు. ఇంతకాలం ఆర్మీలో ఉంటే మీకేం దక్కింది? ఆర్మీలో ఉంటే నాకేం దక్కిందా? గౌరవం దక్కింది, సొసైటీలో ఇంత విలువ పెరిగింది, అలాగే నా దేశానికి సేవ చేయడం నాకు తృప్తిగా ఉంది. ఆర్మీలో ఉండడం వల్ల మేము చాలా బాగా బతకగలిగాము, అలాగే మిమ్మల్ని ఇంత బాగా చదివించగలిగాము కూడా. ఆర్మీ ఇస్ వెరీ గుడ్. ఓ ప్లీజ్, ఇలాంటప్పుడే మీరు నన్ను సపోర్ట్ చేయాలి. అంతేకాని దెప్పిపడవటం కాదు. మీకు నా తప్పులే కనిపిస్తున్నాయా? అమర్ను ఒక్క మాట కూడా అనరేంటి? అమర్ గురించి నువ్వు ఏమన్నా కూడా నేను సహించను. వాడు నీకంటే చాలా నయం. వాడు నాకంటే నయం అయితే మీ మాట ఎందుకు వినడు? రాత్రింబావుళ్ళు బయటే తిరుగుతుంటాడు, ఎలాంటి పని చేయడు. నేను మర్చిపోయాను, మీకు వాడంటేనే చాలా ఇష్టం కదా. వాడి గురించి ఇంకో మాట మాట్లాడితే సహించను. భువన్ బాబు, ఆగు నానా, ఇదిగో నా మాట విను. డాడీ డాడీ, మీ రియల్ గన్ ఇవ్వండి డాడీ, మేము ఆడుకుంటాం. రియల్ గన్ తోనా? ఒకవేళ రియల్ గన్ తో ఆడుకోవాలంటే దేశ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగే పెద్ద అయ్యాక ఆర్మీలో చేరి మీ నాన్నకున్న పేరు నిలబెట్టాలి. ఏం చేస్తున్నావురా? రోడ్ల మీద గొడవేంట్రా? వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. సిబిఐ? మీ దగ్గర న్యూక్లియర్ బాంబు పదార్థాలు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? yes, న్యూక్లియర్ బాంబు పదార్థాలు. yes, మీ బండిని మేము చెక్ చేయాలి. కమ్ ఆన్ బట్ సార్, క్విక్. బాంబు తయారు చేయడానికి అంత సరదాగా ఉందా సార్? ఈ బ్యాగ్ నాది కాదు సార్. అరెస్ట్ టీమ్ సార్, నిజంగా నాకేం తెలియదు సార్, బిలీవ్ మీ సార్, నన్ను నమ్మండి సార్. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్. మాట్లాడు. హెడ్ క్వార్టర్స్ నుంచి తను వదిలేమని ఆర్డర్ వచ్చింది సార్. ఓకే, సారీ సార్, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. వి అపాలజైజ్. ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్. ఇంత రాత్రి అవుతోంది, ఇంతవరకు అమర్ రాలేదేంటి? వచ్చేస్తాడు లేరా, నువ్వేం టెన్షన్ పడుకో, ఫోన్ చెయ్యి. వచ్చేసావా అమర్? రానానారా, వచ్చి ఫోన్ చెయ్యి. ఏమైంది వాడికి? అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నా తమ్ముడు అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. నువ్వు నేను చేస్తున్న పనులకు అడ్డుపడకు. ఈ రోజు నాన్నే బతుకుంటే నీ పనులు చూసి గుండె పగిలి చచ్చేవాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.
గారు, ప్లీజ్ వెల్కమ్. యాక్చువల్లీ మినిస్టర్ గారు మీ ఇంటికి వస్తున్నారు. వాట్, మినిస్టర్ గారా? ఇక్కడకా? Yes. సార్ నమస్కారం. నమస్కారం, వెల్కమ్ సార్, ప్లీజ్. ఓ ప్రోగ్రామ్ విషయంలో నేను ఈ సిటీకి వచ్చాను. అవునా సార్? ఇక్కడికి వచ్చాక మిస్టర్ కుమార్ ఇల్లు ఇక్కడే ఉందని తెలిసింది. అభినందించాలని వచ్చేసాను. అభినందనలు? దేని గురించి? రండి రండి, మేజర్ అమర్ కుమార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. నేనేం పొరపాటు పడలేదు. భువన్ గారు ఈసారి మేజర్ అమర్ కుమార్ గారికి ప్రభుత్వం తరఫున అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అవార్డా? దేని గురించి? ఇతను జీహాదీ తీవ్రవాదుల బాంబ్ బ్లాస్ట్ కుట్రను విఫలం చేశాడు. దేశంలోని వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడాడు. అవునా? అందుకే ఇస్తున్నారు అవార్డు. సార్, మీడియా వాళ్ళు బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా, సరే బయటకు వెళ్దాం పదండి. రండి. మీకు నా తప్పులే కనిపిస్తున్నాయా? అమర్ను ఒక్క మాట కూడా అనరేంటి? అమర్ గురించి నువ్వు ఏమన్నా కూడా నేను సహించను. వాడు నీకంటే చాలా నయం. అమర్ ఏం చేస్తున్నావురా? రేయ్, రోడ్ల మీద గొడవేంట్రా? మీరు అరెస్ట్ చేసింది మేజర్ అమర్ కుమార్ గారి బ్రదర్ని. మీకు దొరికిన ఆ బ్యాగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అతన్ని వదిలి హెడ్ క్వార్టర్స్ నుంచి తను వదిలేమని ఆర్డర్ వచ్చింది. ఓకే. నా తమ్ముడు అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. నువ్వు నేను చేస్తున్న పనులకు అడ్డుపడకు. మంత్రి గారు, ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తారా? మేజర్ అమర్ కుమార్ కు ఒక స్పెషల్ అవార్డు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ విషయంలోనే అభినందించాలని వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మేజర్ అమర్ కుమార్ దేశానికి సేవ చేస్తూ తన తండ్రి కలల్ని నెరవేర్చుతున్నాడు. మన దేశంలో చాలా తక్కువ మంది తమ పిల్లల్ని మిలిటరీలోకి పంపించాలనుకుంటారు. కానీ ఇతని తండ్రి కల్నల్ కుమార్ గారు ఎప్పుడు మొదటినుంచి కూడా తన పిల్లలిద్దరిని మిలిటరీలోకే పంపించాలనుకున్నారు. ఈ రోజున ఈ అవార్డు ఇవ్వబోతున్న సందర్భంగా ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను మీ మీడియా ద్వారా దేశంలోని పేరెంట్స్ అందరినీ అడగాలనుకుంటున్నది ఒక్కటే. మీ పిల్లల తాలూకు కెరీర్ వచ్చేసరికి మీరు వాళ్ళు డాక్టరో ఇంజనీరో లాయరో కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళని మీరు ఎందుకు అడగరు? బీ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని ఎందుకు చెప్పరు? మనం మన దేశం సురక్షితంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మన ఇంట్లో ఉన్న ఎవరైనా ఒక్క మెంబర్ మిలిటరీలోకి వెళ్ళి దేశాన్ని రక్షించాలని కోరుకో. కేవలం డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యమా? దేశ భద్రత అక్కర్లేదా? ఇదిగో ఈ గౌరవం, ఈ ప్రతిష్ట, ఈ విలువ ఒక మిలిటరీ ఆఫీసర్కే దక్కింది. ఇది ప్రతి ఒక్కరికి లభించే గౌరవం కాదు. అందుకే నేను ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాను. मुझे फिर इस बार टेंडर नहीं मिला ना? अरे सुनिए, आप थोड़ा जोर से. मुझे क्या मिला? खड़ा हो जाऊंगा मैं. क्या करना क्या है? अरे प्लीज सेक लॉग ओपन. ओ कलेक्टर सर, कैसे हैं? प्लीज वेलकम. कैसे हैं आप? मैं ठीक हूं सर. दरअसल सर, आप कैसे? ये यहां चाहते हो कि यहां चाहते हो? कट. क्या सिर्फ पैसे कमाना ही जीवन? अच्छा मंत्री जी, मैं चाहूँगा कि आप हमारे दर्शकों को मीडिया के माध्यम से कुछ संदेश देना चाहेंगे. अभी लाइन पढ़ने के बाद देता हूँ. अमर कुमार. सेकंड मेजर अमर कुमार. थर्ड मेजर अमर कुमार.